గుంటూరు వేదికగా కాసేపట్లో దీక్ష చేపట్టనున్నారు వైసీపీ అధినేత జగన్. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ జగన్ చేస్తున్న దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తమ నేతకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, రైతులు భారీగా వస్తున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలుస్తూ రైతులకు మద్దతు ధర పథకాలని చెప్పి కూడా దాదాపు రుణమాఫీ కూడా జరగడం లేదని చెప్పి ఈ రోజు రేపు రైతు దీక్ష చేపట్టారు. ప్రధానంగా ఏ అంశాలపై ఈ రోజు రేపు చర్చిస్తారనే దానిపై వైసీపీ నేతలు ఉన్నారని తెలుసుకున్నా. చెప్పండి సార్, అసలు రైతు దీక్ష అనే పేరు మీద దాదాపు 2 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. క్రితంలో కూడా ఇదే ప్రాంతంలో చాలా సార్లు దీక్షలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కౌలు రైతులను, కూలి రైతులను నిట్టనివ్వడం ముంచేసింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతులను చంద్రబాబు మోసం చేస్తా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈరోజు రైతులు పడుతున్న ఇక్కట్లు, రైతులకు మద్దతు ధర, ఈరోజు పండించే పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి చివరికి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కాంపెన్సేషన్ కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని చెప్పే పని చంద్రబాబు నాయుడు గారికి దాపరించింది. ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చంద్రబాబు చేస్తున్న ఒక మోసాలను ఎండగట్టి రైతులకు అండగా ఉండాలి ఉద్దేశంతోనే ఈ దీక్ష చేయబోతా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మిర్చి అనేది 14,000 15,000 పలికినటువంటి మిర్చి ఈరోజు 3,000 వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు గుంటూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం భయపడి మిర్చి యార్డు 2 రోజులు మూసేసిందంటే రైతులను ఎంత మోసం చేస్తూ ఉన్నారో, రైతులంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీక్ష అంటే చంద్రబాబు ఎంత భయపడతా ఉన్నాడో, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలా, రైతు యొక్క పట్టగొట్టుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అన్నారు, వ్యవసాయ రుణాలు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు, మరి రైతు సాధికారత నిధి 5,000 కోట్లతో పెడతాడు, ఏమైపోయింది చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. మరికొద్దిసేపట్లో విజయవాడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మీడియా వేడుకల్లో పాల్గొని తర్వాత దీక్షా స్థలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్తో రవీంద్ర, గుంటూరు.